హలో గైస్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ నటిక్స్ ఈ వీడియోలో మనం స్పైడర్ మ్యాన్ నోవే హోమ్ లీక్డ్ పోస్ట్ క్రేట్స్ ఇన్ డిస్క్రిప్షన్ గురించి అండ్ రీసెంట్ మార్వెల్ అప్డేట్స్ గురించి డిస్కస్ చేద్దాం మెయిన్ కంటెంట్లోకి వెళ్లే ముందు ఒక చిన్న పాయింట్ మీరు ఇప్పుడే మా ఛానల్ విజిట్ చేసినట్లయితే వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్లైకన్ని ట్యాప్ చేసేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే మన ఫేస్బుక్ ఇంకా ఇన్స్టాగ్రామ్ పేజెస్ని ఒక లుక్ వేసుకోండి మా ఫ్యూచర్ వీడియో అప్డేట్స్ మీకు తెలుస్తాయి ఆల్ రైట్ లెట్స్ గెట్ బ్యాక్ టు మెయిన్ కంటెంట్ గా సీక్వెల్ మూవీస్ అంటే ముందు మూవీ స్టోరీ జరిగిన కొద్దిగా గ్యాప్ లో స్టార్ట్ అవుతూ ఉంటాయి ఫ్యూ ఇయర్స్ తర్వాత అన్నట్టు బట్ నోవే హోమ్ మూవీ స్టోరీ ఎగ్జాక్ట్గా ఫార్ ఫ్రమ్ హోమ్ మూవీ ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడే స్టార్ట్ అవుద్ది జే జోనా జేమ్సన్ డైలీ బగుల్ మీడియా ద్వారా పీటర్ పార్కరే మ్యాన్ అని పబ్లిక్గా రివీల్ చేసే ఎగ్జాక్ట్ సీన్ నుండి నైంటీ పర్సెంట్ ఈ మూవీలో వెనం ఉండడు ఒకవేళ ఉంటే పోస్ట్ క్రెడిట్ సీన్లో కానీ మూవీ మధ్యలో ఏమైనా కేమియో కానీ ఉండొచ్చు ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే పవర్ ప్యాకెడ్గా అయిపోయింది పెద్ద పెద్ద క్యారెక్టర్స్తో డాక్టర్ ఆక్టోపస్ గ్రీన్ గాబ్లిన్ డాక్టర్ స్ట్రించ్ త్రీ మ్యాన్స్ ఇలాగా సో ఇంత టైట్లీ ప్యాక్డ్ మూవీలో టామ్ హార్డీ లాంటి పెద్ద యాక్టర్ ప్లే చేస్తున్న వెనం క్యారెక్టర్ని కూడా ఇంక్లూడ్ చేస్తే వెనంకి స్క్రీన్ టైం చాలా తగ్గిపోద్ది అండ్ వాల్యూ కూడా ఉండదు అండ్ మోర్ ఓవర్ ఫ్యాన్స్ అందరూ స్పైడ్ మ్యాన్ వెసెస్ వెనంని వన్ వెసెస్ వన్ సోలో ఫిల్మ్లో చూడడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి నెక్స్ట్ సోనీ నుండి రాబోయే మూవీస్లో స్పైడర్ మ్యాన్ వెసెస్ వెనం మూవీ ఉంటుంది మరి వెనం టు ఎండింగ్కి వెనం కూడా మన యూనివర్స్కి వచ్చేసాడు కదా అని మీరు అనొచ్చు అఫ్ కోర్స్ వచ్చేసాడు బట్ ఈ మల్టీవర్స్ ఓపెన్ అవ్వడం వల్ల వచ్చిన విలన్స్ అందరినీ ఒకేసారి ఇంట్రొడ్యూస్ చేసేయాలని రూల్ లేదు కదా అండ్ మనం అబ్జర్వ్ చేస్తే ట్రైలర్ లాస్ట్ సీన్లో కూడా డాక్టర్ స్ట్రేంజ్ మూవీ స్టార్టింగ్లో వాడిన స్పెల్లే వాడతాడు సేమ్ సర్కిల్స్ లాగా ఫామ్ అండ్ స్పెల్ అంటే ఈ మూవీలో ఆ స్పెల్ని టూ టైమ్స్ యూజ్ చేశాడు సో ఫస్ట్ టైం వాడినప్పుడు ఫైవ్ విలన్స్ వచ్చారు సెకండ్ టైం వాడినప్పుడు వెనం వచ్చాడన్న టైప్లో కూడా రివీల్ చేసే ఛాన్స్ ఉంది కమింగ్ టు నోవే హోమ్ మూవీ లీక్విడ్ పోస్ట్ క్రెడిట్స్ ఇన్ డిస్క్రిప్షన్ ఏమనుందంటే వెనం అండ్ రెడ్డి ఎలాగైతే యూనివర్స్ గ్లిచ్ అవ్వడం వల్ల మెయిన్ ఎంసీయూ టైమ్ లైన్కి వచ్చారో సేమ్ వచ్చినట్టే గ్లిచ్ అయ్యి వెనక్కి వెళ్ళిపోతారంట సార్ ఏంటి సార్ అది వెనమ్ అండ్ ఎడ్డి ఎలాగైతే యూనివర్స్ గ్లిచ్ అవడం వల్ల మెయిన్ ఎంసీయూ టైం లైన్ కి వచ్చారో సేమ్ వచ్చినట్టే గ్లిచ్ అయ్యి వెనక్కి వెళ్ళిపోతారంట ఫ్రీ ఉండదు కానీ ఉందా లేదా అన్నట్టు అలా వచ్చేడిపోవాలి అదే మ్యాజిక్ ఓకే అయితే వెనమ్ సింబయోట్ లో కొంచెం పార్ట్ మాత్రం మెయిన్ ఎంసీ టైం లైన్ లో ఉండిపోద్ది ఆ ఉండిపోయిన పార్ట్ ఆఫ్ వెనమ్ సింబయోట్ వెళ్లి పీటర్ పార్కర్ ని హోస్ట్ గా తీసుకున్నట్టు చూపించి సీన్ కట్ అవుద్ది ఇదే లీక్డ్ పోస్ట్ క్రెడిట్ సీన్ డిస్క్రిప్షన్ మజా ఇది ఎంతవరకు నిజమో మనకి ఇంకా క్లారిటీ అయితే లేదు బట్ కాన్సెప్ట్ ఇలా ఉంటే మాత్రం ప్రామిసింగ్ గా లేదని నాకు అనిపిస్తుంది ఆల్రెడీ మల్టీవర్సల్ గ్లిచ్ వలన టామ్ హార్డీ ప్లే చేస్తున్న ఎడీ బ్రూక్ మెయిన్ టైమ్ లైన్ కి వచ్చాడు సో ఇది మార్వెల్ స్టూడియోస్ కి మంచి ఆపర్చునిటీ వెనం వేసు స్పైడ్ మ్యాన్ వన్ ఆన్ వన్ ఫిలిం తీయడానికి మరి అలా అయితే ఎడీ బ్రూక్ ని ఎందుకు వెనక్కి పంపేస్తారు స్టోరీలో అని ఫ్యాన్స్ అందరికీ పెద్ద డౌట్ అరేజ్ అయింది మూవీ రిలీజ్ అయ్యాకనే తెలుస్తుంది ఈ సీన్లో ఎంతవరకు నిజం ఉంది అన్నది అండ్ నోవే హోమ్ మూవీ న్యూ టీవీ స్పాట్స్లో డాక్టర్ స్ట్రేంజ్ సీన్ కోసం అయితే మనం డిస్కస్ చేయాలి మీకు గుర్తుందా వ్యాండా విజన్ ఫైనల్ ఎపిసోడ్లో వ్యాండా తన చుట్టూ రూన్స్ అని చెప్పి సింబల్స్ని ఫామ్ చేస్తుంది ఆ రూమ్స్ని ఎవరైతే క్యాష్ చేస్తారో దాంట్లో వాళ్ళు తప్ప ఇంకెవరు వాళ్ళ మ్యాజికల్ పవర్స్ని యూజ్ చేయలేరు సేమ్ అలాంటి కైండ్ ఆఫ్ రూల్స్ డాక్టర్ స్ట్రేంజ్ నోవే హోమ్లో కూడా క్యాష్ చేసినట్టు మనం ఈ టీవీ స్పాట్ సీన్లో అబ్జర్వ్ చేయొచ్చు నోవే హోమ్ మూవీలో జరిగే మల్టీవర్సల్ ప్రాబ్లమే డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ మూవీలో కంటిన్యూ అవుతూ ఉండబోతుంది అంటే నోవే హోమ్ మూవీకి సంబంధించిన రిఫరెన్సెస్ ఏ కాకుండా డైరెక్ట్గా నోవే హోమ్ స్టోరీ కంటిన్యూషన్ మనం డాక్టర్ టు స్ట్రేంజ్ సీక్వెల్లో చూడబోతున్నాం డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ మూవీకి మళ్ళీ రీషూట్స్ ప్లాన్ చేశారు ఆల్రెడీ ఈ డిసెంబర్ మంత్లో షూటింగ్ స్టార్ట్ అయింది ఇది థర్డ్ టైం మార్వెల్ స్టూడియోస్ ఈ మూవీ స్టోరీని మార్చడం మేము ఆల్రెడీ డాక్టర్ స్ట్రెయిన్స్ టూ మూవీ లీక్విడ్ స్టోరీ కోసం వీడియో చేసాం అది కానీ మీరు మిస్ అయినట్టుంటే తప్పకుండా చూడండి అండ్ రీసెంట్గా టామ్ హోలాండ్తో మ్యాన్ కొత్త ప్రాజెక్ట్స్ మార్వెల్ చేయబోతుందన్న న్యూస్ మీరు వినే ఉంటారు ఇప్పుడు రాబోయే కొత్త ట్రయాలజీలో మనం ఏదో ఒక మూవీలో వెనమ్ విత్ మ్యాన్ వన్ ఆన్ వన్ స్టోరీని చూస్తాం అండ్ కెవిన్ ఫీజ్ ఏమన్నారంటే ఇదివరకులాగా స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ని స్కూల్ ఆర్ కాలేజ్ లెవెల్ వరకు చూపించి ఆపేయడం కాకుండా ఫర్దర్ లైఫ్లో స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ని చూడబోతున్నారు ఒక మెంటర్ లాగా మారే ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్పారు సో టోనీ స్టార్క్ పీటర్ పార్కర్కి లాగా ఉన్నట్టు రేపు యంగ్ అవెంజర్స్ టైంకి మైల్స్ మోరల్స్ మెంటర్గా పీటర్ పార్కర్ ఉంటాడనమాట స్పైడర్మ్యాన్ నోవే హోమ్ ప్రమోషన్స్లో యాక్టర్ ఆల్ఫ్రెడ్ మెర్లినా చెప్పేశారు ఏంటంటే శామ్ రైమీ స్పైడర్మ్యాన్ టూలో నా స్టోరీ ఎక్కడైతే ఎండ్ అయిందో ఈ మూవీలో అక్కడి నుండే స్టార్ట్ అవ్వద్ది అని సో ఈ లాజిక్ మిగతా విలన్స్ కూడా అప్లై అవద్దో లేదో మనకి ఇంకా తెలియదు ఎందుకంటే డాక్టర్ స్ట్రెంచ్ చెప్పాడు కదా ఈ విలన్స్ అందరూ వాళ్ళ రెస్పెక్టివ్ యూనివర్స్లో స్పైడర్మ్యాన్తో ఫైట్ చేసి చనిపోతారు అదే వాళ్ళ ఫేట్ అని బట్ స్పైడర్మ్యాన్ త్రీలో శాండ్ మ్యాన్ చావడు కదా అండ్ పీటర్ కూడా ఫర్గ్యూ చేస్తాడు మరి ఈ మూవీలో శాండ్ మ్యాన్ ఎందుకు వచ్చి ఫైట్ చేస్తున్నాడని అందరికీ డౌట్ వచ్చి ఉంటుంది ఆ విషయానికి వస్తే స్పైడర్ మ్యాన్ టూలో కూడా డాక్టర్ ఆక్టోపస్ మూవీ ఎండింగ్కి మంచివాళ్ళలాగా మారిపోతాడు బట్ ఈ మూవీలో ఐరన్ స్పైడర్ సూట్లో ఉన్నది టోబీ అని ఇమాజిన్ చేసుకుని ఫైట్ చేయడానికి వచ్చాడంటే వీళ్ళు అందరూ కరెక్ట్గా మ్యాన్తో క్లాష్లో ఉన్నప్పుడు మన యూనివర్స్కి వచ్చేసి ఉండి ఉండాలి అండ్ మనం ఈ మూవీలో చూడబోయే శాండ్ మ్యాన్ టోబీ యూనివర్స్ నుండి కాకుండా వేరే యూనివర్స్లో మ్యాన్తో ఫైట్ చేసి చనిపోబోయే వర్షన్ అయ్యి ఉండాలి అండ్ మనకి ఇంకా ఎంసీయూలో టైమ్ లైన్ రూల్స్ కోసం మల్టీవర్సల్ రూల్స్ కోసం రివీల్ చేయలేదు సో అవి రివీల్ చేశాక మనకి ఇంకా మంచి క్లారిటీ వస్తుంది అండ్ వాట్ ఇఫ్ డాక్టర్ స్ట్రేంజ్ ఎపిసోడ్లో మనకి చెప్పిన అబ్జల్యూట్ పాయింట్ కూడా ఈ మూవీలో రోల్ని ప్లే చేస్తుంది ఏంటంటే ఈ విలన్స్ అందరూ వాళ్ళ వాళ్ళ యూనివర్స్లో మ్యాన్ చేతిలో చనిపోవడం అనేది అబ్సల్యూట్ పాయింట్ లాగా అంటే వీళ్ళు ఏం చేసినా దాన్ని మార్చలేరు అందుకే వెనక్కి తిరిగి వెళ్ళాలనుకోరు ఆ పాయింట్లోనే వీళ్ళకి డాక్టర్ స్ట్రేంజ్కి మూవీలో ఫైట్ అవుతూ ఉంటుంది స్ట్రేంజ్కి పీటర్కి మధ్య వచ్చే మిస్అండర్స్టాండింగ్ కూడా ఈ విషయం మీదనే సో విలన్స్లో డాక్టర్ ఆక్టోపస్ కానీ గ్రీన్ గోబ్లిన్ కానీ ఎవరో ఒకరు పీటర్కి కన్విన్స్ చేస్తారు మేము కానీ వెనక్కి వెళ్తే చనిపోతాం మా చావుకి కారణమయ్యి నువ్వు మర్డరర్ లాగా మారతావా అని ఎమోషనల్గా కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్ హోప్ యూ గైస్ లైక్ దర్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మేము ఎప్పుడూ చెప్పేది లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ డూ ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ అట్ ద రేట్ మూవీ నెటెక్స్ సైనింగ్ ఆఫ్ మీ మూవీలు నెటెక్స్